Hi friends, welcome back to our channel SV Kitchens. ఈ రోజు నేను మీకు weight loss గురించి చెప్పాలనుకుంటున్నాను. Friends, మామూలుగా weight loss అవ్వాలనుకున్నప్పుడు చాలా మంది చెప్పేది డైట్ గురించి. అవి తినకూడదు, ఇవి తినకూడదు అని ఎన్నో చెబుతుంటారు. కానీ అన్ని తింటూనే మనం weight loss ఎలా అవ్వొచ్చు అది ఎలాగో నేను చెప్తాను. Friends, చెప్పే ముందు ఒక చిన్న మాట. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు weight loss అనేది ఎలా చేయాలో నీట్గా అర్థమవుతుంది. फ्रेंड्स चाला मंदी वेट लॉस तोंदरगा अयिपोवालनि कोरुकुंटारु एमी तिनकुंडा आरोग्यान्नि पाडु चेसुकुंटुंटारु कानी अदि मंची पद्धति कादु 10 रोजुल्लो 10 केजीलु नेललो 10 केजीलु अला तग्गालनि कोरुकुंटुंटारु कानी अदि मंची पद्धति कादु आरोग्यं पाडैपोतुंदि अनारोग्यं वस्तुंदि इम्यूनिटी पवर अनेदि कूडा तग्गिपोतुंदि अला काकुंटा హెల్దీగా తగ్గాలనుకునే వాళ్ళు నెలకి 2 కేజీలు లేదా 3 కేజీలు మాత్రమే తగ్గుతారు. అలా తగ్గడమే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు నేను చెప్పే ఈ weight loss విధానం కూడా అటువంటిదే. మనం ఈజీగా హెల్దీగా weight loss ఎలా అవ్వాలో ఇప్పుడు మనం చూద్దాం. ఫ్రెండ్స్ మార్నింగ్ నిద్ర లేవగానే లీటర్ నీళ్ళు అవి కూడా గోరువెచ్చని నీళ్ళు త్రాగండి. చాలా మంచిది. గోరువెచ్చటి నీళ్ళు తాగడం వల్ల మన బాడీలో ఉండే ఫ్యాట్ అనేది కరగడం మొదలవుతుంది. నీళ్ళు గోరువెచ్చగా ఉండటం వల్ల మన బాడీ కూడా తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది. నైట్ మనం నిద్రపోయేటప్పుడు నీళ్ళు సరిగా తాగం కాబట్టి బాడీకి వాటర్ అనేది తక్కువై ఉంటుంది. మనం మార్నింగ్ లేవగానే గోరువెచ్చని నీళ్ళు తాగడం వల్ల బాడీ తొందరగా అబ్జర్వ్ చేసుకొని వాటర్ క్వాంటిటీ అనేది ఫిల్ చేసుకుంటుంది. ఫ్రెండ్స్ తర్వాత యోగా చేయాలి. యోగా కానీ ఎక్సర్సైజ్ కానీ ఏవైనా చేయొచ్చు. యోగా కానీ ఎక్సర్సైజ్ కానీ అని మనం 45 మినిట్స్ లేదా 1 అవర్ అనేది కంపల్సరీగా చేయాలి. ఫ్రెండ్స్ ఒకవేళ మీకు అలవాటు లేకపోతే స్టార్టింగ్లో చిన్న చిన్న ఆసనాలు లేదా చిన్న చిన్న ఎక్సర్సైజులు లాంటివి చేయండి. అలవాటు అయ్యే వరకు 10 నిమిషాలు అలా టైం కూడా తగ్గించి చేయండి. అలవాటు అయిన తరువాత నుంచి మీరు 1 అవర్ దాకా పెంచుకుంటూ చేయండి. మీరు చేయగలిగిన ఆసనాలన్నీ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఫస్ట్ లో బాడీ పెయిన్స్ అనేటివి వస్తాయి. అవి వచ్చాయని ఆపేయొద్దు. అవి చిన్న చిన్నగా చేస్తూ ఉంటే అవే తగ్గిపోతాయి. ఫ్రెండ్స్ తర్వాత టీ కాఫీ లాంటి అలవాట్లు ఉన్న వాళ్ళు అవి మానేసేయండి. ఒకవేళ మానలేకపోతే గ్రీన్ టీ లాంటివి తాగొచ్చు. గ్రీన్ టీ కూడా నేను చెప్పిన ఈ విధంగా మీరు చేసుకొని తాగడం వల్ల మీకు క్యాలరీస్ అనేవి కరుగుతాయి. అల్లం దాల్చిన చెక్క ఇవి రెండు బాగా దంచి 1.5 గ్లాస్ వాటర్ లో అల్లం దాల్చిన చెక్క దంచిన మిశ్రమాన్ని వేసి బాగా మరిగించండి. అవి 1.5 గ్లాస్ నుంచి 1 గ్లాస్ అయ్యే వరకు మరిగించాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని గోరువెచ్చని నీళ్ళు అయ్యే వరకు మూత పెట్టి పక్కన ఉంచండి. గోరువెచ్చగా అయిన తర్వాత ఒక నిమ్మకాయ ఒక స్పూన్ తేనె కలిపి తాగాలి. దీని వల్ల వెయిట్ లాస్ అనేది చక్కగా జరుగుతుంది. ఫ్రెండ్స్ రాత్రి డిన్నర్ చేసిన తరువాత నేను చూపించిన ఈ గ్రీన్ టీ తాగే మధ్యలో కనీసం 13 నుంచి 14 గంటల వరకు ఏమీ తినకూడదు. వాటర్ మాత్రం తాగవచ్చు. రోజుకి మనం 3 నుంచి 4 లీటర్ల నీళ్ళు తాగాలి. టీ కాఫీ లాంటివి కంపల్సరీగా తాగాలి అనుకునే వాళ్ళు, తాగకపోతే ఉండలేం అనుకునే వాళ్ళు క్వాంటిటీని తగ్గించి త్రాగండి. ఒక కప్పు తాగేది హాఫ్ కప్ తాగండి. తర్వాత టిఫిన్. టిఫిన్ అనేది మనం రోజులాగే తినవచ్చు. ఇడ్లీ దోశ మనకు నచ్చిన టిఫిన్ తినవచ్చు. కానీ మనం క్వాంటిటీ అనేది తగ్గించి తినాలి. అంటే సపోజ్ ఇడ్లీ దోశ లాంటివి అయితే 4 ఇడ్లీలు తినేవాళ్ళు 3 ఇడ్లీలు తినండి, 2 దోశలు తినేవాళ్ళు 1 దోశ తినండి. ఇలా తినడం వల్ల మనకు క్యాలరీస్ అనేది తగ్గుతుంది. ఒక ఇడ్లీ ఒక దోశ అలా తగ్గించుకొని తినడం వల్ల పెద్ద కష్టం అనిపించదు. డైట్ చేస్తున్న ఫీలింగ్ కూడా ఉండదు. ఫ్రెండ్స్ కొంచెం తొందరగా తగ్గాలి అనుకునే వాళ్ళు ఇడ్లీ దోశ లాంటివన్నీ మానేసి ఎగ్స్ తినండి. దీనివల్ల కొంచెం తొందరగా తగ్గుతారు, హెల్త్ కూడా ప్రాబ్లం ఉండదు. ఇలా తగ్గించి తినడం వల్ల వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. తగ్గించి తినమన్నానే మరి ఎక్కువ తగ్గించి ఇవ్వకండి, నీరసం వస్తుంది, హెల్త్ పాడైపోతుంది. తరువాత లంచ్. లంచ్లోకి
ఎక్కువగా కాయగూరలు ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి. రైస్ క్వాంటిటీని తగ్గించి తినాలి. రైస్కి మనం క్వాంటిటీకి బౌల్ పెట్టుకుంటే మనం ఒకరోజు ఒకేలా తినవచ్చు, ఒకరోజు ఎక్కువ తక్కువ లాగా చేయకుండా. ఇలా క్వాంటిటీని అనేది మెయింటైన్ చేయలేని వాళ్ళు చపాతీ కానీ రోటీ కానీ తినవచ్చు. కర్రీస్ ఎక్కువగా తీసుకోవాలి, కానీ కర్రీస్లో సాల్ట్ నూనె కొంచెం తగ్గించుకోవాలి. అప్పుడే మనకు వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. అలా చేయడం వల్ల మీరు ఏ కర్రీస్ అయినా ఎక్కువగా తీసుకోవచ్చు. వారానికి ఒకసారి బిర్యానీ లాంటివి కూడా తినవచ్చు. ఏవి తీసుకున్నా సరే క్వాంటిటీ అనేది మనం కరెక్ట్గా చూసుకోవాలి. అలానే మనం వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. ఇక ఈవినింగ్ స్నాక్స్. స్నాక్స్ అనేటివి మనం పూర్తిగా మానేస్తే మంచిది. మనకు ఎక్కువగా క్రావింగ్ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే కొంచెం లైట్గా తినవచ్చు. ఇక డిన్నర్. డిన్నర్ మనం త్వరగా తినేస్తే మంచిది. మనం డిన్నర్లో రెండు పుల్కాలు కానీ రెండు చపాతీలు కానీ తీసుకోవచ్చు. కర్రీస్ ఎక్కువగా తీసుకోవాలి. మనం డిన్నర్ చేసిన తర్వాత పడుకునేదానికి మధ్యలో కనీసం 2 అవర్స్ గ్యాప్ కంపల్సరీగా ఉండాలి. ఫ్రెండ్స్, మనం నైట్ డిన్నర్ చేసిన దానికి మార్నింగ్ నేను చెప్పిన గ్రీన్ టీ తాగేదానికి మధ్యలో కనీసం 13 to 14 అవర్స్ ఏమీ తినకూడదు. వాటర్ మాత్రమే తాగాలి. అలా చేయడం వల్ల వెయిట్ లాస్ అనేది తొందరగా జరుగుతుంది, క్యాలరీస్ అనేటివి ఎక్కువగా బర్న్ అవుతాయి. ఫ్రెండ్స్, 12 to 14 అవర్స్ అంటే మీరు భయపడకండి. మనం ఈవినింగ్ 6 to 6:30, 7 లోపల మనము డిన్నర్ అనేది కంప్లీట్ చేసేస్తే మార్నింగ్ 6 అప్పటికి, అంటే మనం కంప్లీట్ చేసిన తర్వాత నుంచి ఒకవేళ 7కి కంప్లీట్ చేసామంటే మార్నింగ్ 7 కంటే 12 అవర్స్ కంప్లీట్ అయిపోతాయి. మామూలుగా 9కి మనం డిన్నర్ గ్రీన్ టీ అనేది తాగొచ్చు. ఫ్రెండ్స్, వీక్లీ వన్స్ మనము నైట్కి డిన్నర్లో కేవలం ఫ్రూట్స్ మాత్రమే తీసుకోండి. అప్పుడు క్యాలరీస్ అనేది చక్కగా బర్న్ అవుతుంది, విటమిన్స్ అవన్నీ తగ్గవు. ఫ్రెండ్స్, ప్రతిరోజు కంపల్సరీ ఏవైనా 2 పండ్లు తినండి. అప్పుడు మనకు హెల్త్కి చాలా మంచిది. ఈవినింగ్ టైంలో మీకు ఏది వీలైతే అది, వాకింగ్ కానీ సూర్య నమస్కారాలు కానీ ఏవి చేసినా మంచిదే. మీకు ఏది వీలైతే అది చెయ్యండి. స్వీట్స్, కూల్ డ్రింక్స్ అనేటివి మానేయండి. స్వీట్స్ ఎక్కువ తినాలి అనుకునే వాళ్ళు ఎప్పుడైనా ఒకసారి చిన్న స్వీట్ ముక్క తినండి, గ్రావిటీ అనేది తగ్గుతుంది. ఫ్రెండ్స్, నేను చెప్పిన ఈ విధంగా మీరు చేయడం వల్ల డైట్లో పెద్ద మార్పు అనిపించదు, మీరు డైట్ చేస్తున్న ఫీలింగ్ కూడా మీకు ఉండదు, వెయిట్ లాస్ అనేది చక్కగా జరుగుతుంది. 4 మంత్స్లో 8 కేజీస్ వరకు తగ్గచ్చు. ఈ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా అనిపిస్తుంది కదా, డైట్ చేస్తున్నట్టు ఎటువంటి ఫీలింగ్ అనిపించదు. మనం ఫంక్షన్లకి అలా వెళ్ళినప్పుడు కూడా మనం తినవచ్చు, ప్రాబ్లం ఏమి లేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.